అపూర్వమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. ఆనాడు మన దేశస్థులందరూ శ్రద్ధాభక్తులతో నాగారాధన చేస్తారు. స్త్రీలు ప్రత్యేకంగా నోములు వ్రతాలు ఆచరిస్తారు. స్త్రీలలో వారు వీరు అనే విభేదం లేకుండా అందరూ నాగదేవతను పూజిస్తారు. పుట్టలో పాలు పోసి నాగులను సంతృప్తిపరుస్తారు. నాగదేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి కలకాలం తమ పసుపు కుంకుమలు కాపాడవలసిందని, తమ కన్న బిడ్డలను చల్లగా పాలించి రక్షించవలసిందని ప్రార్థిస్తారు. ఇంకా ఎన్నెన్నో మొక్కులు మొక్కుతారు. తమ కోరికలు నెరవేరిన వారు ముడుపులు చెల్లిస్తారు. ఈ విధంగా నాగారాధన మన దేశంలో సాంప్రదాయ సిద్ధంగా ఆచరింపబడుతోంది. అయితే ఈ నాగారాధన మన దేశంలో ఎలా ప్రారంభమైంది, మనం అందరం ఆరాధించే ఆ నాగదేవత ఎవరు అనేవి తెలుసుకోవలసిన విషయాలు. ఆ నాగదేవతే మహేశ్వరుని మానసపుత్రి మానసాదేవి. ఆమె నాగలోకానికి అధిదేవత అయి పితృభక్తి తత్పరురాలై అలరారుచుండగా ఒకనాడు ఓం నమశివాయ్, ఓం నమశివాయ్, శుభమస్తు, కళ్యాణమస్తు, మునిచంద్రులకు స్వాగతం, ధన్యోస్మి మానసాదేవి, ధన్యోస్మి. మీ ఆగమనమున నాగలోకమంతయు పావనమైనది. ఎంత మాట, సాక్షాత్ మహేశ్వరుని మానసపుత్రివి, సమస్త నాగలోకాధీశ్వరివి. నీ దర్శన భాగ్యమున నేనును కృతార్థుడనైతిని. మునీంద్ర, కైలాసమున ఎల్లరకు కుశలమా? కుశలముగాకేమి దేవి, సచ్చిదానందమయ స్వరూపులగు ఆ ఉమామహేశ్వరులు అఖిలలోకారాధకులై ఎలరారుచున్నారు. మీ సోదరుడు విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి అయి సర్వలోకముల వారి చేతను నిర్విఘ్నముగా పూజింపబడుచున్నాడు. కుమారస్వామి అమరసేనాధిపతి అయి అఖిలలోకముల వారి చేతను ఆరాధింపబడుచున్నాడు. మీ వారందరకును ముల్లోకముల వారును కరములు ముకిలించి బ్రొక్కుచున్నారు. మునిశేఖర, పరమేశ్వరుని కుటుంబములోని అందరి వైభవాతిశయములను అభివర్ణించితిరే కాని మా మానసాదేవిని గురించి ఒక్క మాట ఏన సెలవిచ్చితిరి గారేమి? మీ దేవిని గురించి మీకు తెలియనిదేమున్నది? మీకు అధిదేవత అయి మీ అందరి చేతను ఆనందముగా ఆరాధింపబడుచుండా ఈమెకు మాత్రమేమి కొదువ? కొదువ లేకున్నను. మునీంద్ర, మా కుటుంబములోని వారినందరినూ ఆరాధించుతున్నట్లే ముల్లోకముల వారు నన్ను కూడా ఆరాధించుటలేదా? సత్యము వచింపు వలనన్నచో నిస్సందేహముగా సెలవిండు. ఆరాధన మాట అటుంచి నిన్ను స్మరించు వారు కూడా లేరనియే చెప్పవచ్చు. ఏమి, పరమేశ్వరిని ఏకైక పుత్రిక సమస్త నాగలోకాధీశ్వరి మా మానసాదేవిని స్మరించు వారే లేరా? అవమానము, మహావమానము. ఇంద అవమానమేమున్నది, ఈమె మహేశ్వరుని మానసపుత్రి అని వారికి తెలిసిన కదా. మునీంద్ర, నా జన్మము నా నివాసము నా ఆధిపత్యము అన్నీ అజ్ఞాతములేనా? అజ్ఞాతములో అనామకములో ఆ పరమేశ్వరునికే ఎరుక. దేవి, నాకు తడవైనది, సెలవసంగు. శ్రీ సతీ మోహనాద్రీ సతీ మోహనాద్రీ సతీ మోహన పాకి మా సేవాశ్రిత బాంధవా శ్రీ సతీ మోహన పాకి మా పాకి మాం సేవాసిత బాధవాసి సతి మోహన పాకి మాం. నా తండ్రికి ఇంత పక్షపాతమా? పుత్రులకు లోకత్రయ పూజార్హత, పుత్రికకు పూజా పునస్కార పూజ్యము. వారికి మహోన్నత ధామ నివాసము, నాకు అధోలోక ఆవాసము. మగవానికి మాన్యత, ఆడుదానికి అధోగతి. అవమానం, మహావమానం. దేవి, నిదానింపు. మీ తండ్రి హృదయమును శంకింపకము. దేనికైనా నువ్వు సమయము రావలేను కదా. కాలయాపన కూడదు. నేనిప్పుడే కైలాసమునకేగి నా జనకుని సమక్షములనే ఈ విషయము తేల్చుకోలేదను. Thank you.
లోకములేదు. నేను నాగలోకాధీశ్వరుని, సర్వేశ్వరుని సందర్శింపవచ్చుతుని. తాము ఏ లోకమున కదేశ్వరి అయినను మహేశ్వరుని సందర్శనమంతా మాటలతో లేదు. ఈ సమయమున అసలే వీలు లేదు. నేను మహేశ్వరుడి పుత్రికను, నన్ను అడ్డగించుటకు ఎవరికి అధికారము లేదు. పరమేశ్వరునకు తాము ఎప్పుడు పుట్టితిరి దేవి, తమ తల్లిగారెవరు? అవమానం, మహా అవమానం. అద్దుమీరు ప్రవర్తించు వారికి అవమానములు కాక సన్మానము జరుగునా దేవి? కల్పిత కథలతో మా కనులు మూసి కైలాసమును ప్రవేశింపనించుట అధిక ప్రసంగము. అల్పబుద్ధితో అనావశ్యక నిర్ణయములు చేయుట హాస్యాస్పదం. ఆగ్రహింపకము ఓ దేవి, ఆగ్రహింపకము. ఆగ్రహము అత్యంతము అనర్థదాయకము. దీర్ఘకేశి, స్వామి యోగ నిద్రలో ఉన్నారు. అమ్మా నమస్కారం. ఎవరు నీవు? నేనా? నేను మీ పుత్రికను, మానసను. ఏమి, మా పుత్రికవా? ఓం నమశివాయ, ఓం నమశివాయ. మునీంద్ర, నమో జగదంబికాయ, గిరిజాయ నమో నమః. జగజ్జనని, ఈమె మహేశ్వరుని మానస పుత్రిక, నాగలోకాధీశ్వరి. ఓహో, అతులనా? కుమారి, అమ్మా ఓం నమశివాయ, ఓం నమశివాయ. పరమేశ్వరుడు సత్యలోకమున సరస్వతీదేవి గాననాట్యముల గాంచి ఆనంద కందలిత హృదయార విందుడై ఆనంద బాష్ప బిందువు స్పందించినాడు. ఆ సమయమున సర్వేశ్వరుని మానసమున సరస్వతీదేవిని బోలు సత్పుత్రికా వాంఛ బలీయమగుటచే ఆ బాష్పబిందువే ఈ మానసాదేవి రూపమున అవతరించినది. పరమేశ్వరుని కృపా విశేషమూలన ఈమె నాగలోకాధీశ్వరి అయి ఎలరారుతున్నది. మానస తండ్రి, సమస్త వాంఛాఫల సిద్ధిరస్తు. ఓం నమశివాయ. మానస, ఎందులకమ్మా ఈ విచారము? తండ్రి, నా జన్మ రహస్యము, నా జీవిత చరితము, నా ఆధిపత్యము సమస్తము అజ్ఞాతమై అశేష అవమానములకు కారణమైనది. ఈ కైలాసమున ద్వారపాలికలకు కూడా లోకువైతుంది. సమయమునకు నారదము నిందులు రాకుండా మా జననియే నన్ను గుర్తించినది కాదు. కుమారి, మీ జనని గుర్తించినది కదా, అంతకన్నా కావలసినదేమున్నది? తండ్రి, ముల్లోకముల వారును నన్ను మీ పుత్రికగా గుర్తించి నా సోదరులతో పాటు నన్ను కూడా ఆరాధించినట్లు వరం అనుగ్రహింపు. పుత్రి, ఆరాధనలు ఆత్మశక్తి వలన అందవలసినదే కాని వరప్రదానమున లభింపవు. తండ్రి, నీవు అనుగ్రహించిన నాగలోకాధిపత్యం ఉండగా నాకు శక్తి సామర్థ్యములకేమి కొదువా? పుత్రి, ఆరాధ్య దైవమునందు ఆరాధకునకు భక్తి ప్రపత్తులు ఆంతరంగిక ప్రేమానురక్తుల వలన జనించునే కాని బలప్రయోగమున జనింపవు. అది ఏ భగవంతునకును భక్తునకు గల అవినాభావ సంబంధము. అందుచేతనే శంకరుని వంటి దైవము, చంద్రధరుని వంటి భక్తుడు లేరని త్రిలోక ప్రతీతి. నారద, ఓం నమశివాయ, ఓం నమశివాయ. చంద్రధరుడా, నారద ఎవరతడు? తన సర్వస్వము ఈశ్వరార్పణముగా తత్పాద నిరేజ సేవనమే జీవిత పెన్నిధానమునుగా సద్భక్తుడు ఆ జననాథాగ్రణిసు చంపకపురీ సామ్రాట్టు నాగేశ్వరి ఆ